ప్రాజెక్టును ముంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం మనం. తెలంగాణ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో పోయిన వారం పోలవరం 30 గ్రామాలు మొత్తం తిరగడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా పోయినా. అక్కడి ప్రాంత ప్రజలు, అక్కడి ప్రాంత సంస్కృతిని చూస్తే మనలో సార్ హైదరాబాద్ బాట పట్టాలని భయం వేస్తుంది మనకు. అక్కడ తిరిగినాక ఒక వారం రోజులు అక్కడ తిరిగినాక మళ్ళీ హైదరాబాద్ బస్సు ఎక్కుతామంటే భయం అవుతుంది. అక్కడ పోయి ఆడబడతాం ఆ కంపులని. అంత మంచి సంస్కృతి, అంత మంచి ఆటలు, అంత మంచి పాటలు. ప్రతి గ్రామానికి 4 గుడిసెలు ఉంటే 4 గుడిసెలు అక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు. వాలీబాల్ గ్రౌండ్ 4 గుడిసెలు ఉండాలి, 5 గుడిసెలు ఉండి వాలీబాల్ గ్రౌండ్, నెట్టు, బాలు ఆనందంగా సాయంత్రం ఆడుకుంటారు. మన కాడనే 3 గంటలు పట్టుకొని క్రికెటో వాని పెండ్లం క్రికెటే, వాడి క్రికెటే, అయ్య క్రికెటే, అమ్మ క్రికెటే, అందరు క్రికెటే పట్టుకుంటారు. కానీ అక్కడ ఆ సంస్కృతి లేదు, వాలీబాల్ మంచి ఆడుకుంటారు. ఓ గ్రామంలో ఇంతవరకు 15 మంది టీచర్లు ఉన్నారు ఆ గ్రామం వల్ల, 10 మంది డిగ్రీ విద్యార్థులు ఉన్నారు ఆ గ్రామం వల్ల. ఆ గ్రామానికి అమ్మాయిని ఇచ్చినా కానీ, ఆ గ్రామం నుంచి ఇంకో అమ్మాయిని చేసుకున్నా కానీ కట్నం ఇవ్వరు, కట్నం తీసుకోరు ఆ టీచర్ కానీ ఎవరు కానీ. ఊరంతా కళ్ళు గీస్తారు. పెళ్ళి అయ్యే ఇంటి కాడ ఆ రోజు కళ్ళు మొత్తం ఒక డ్రమ్లో వస్తారు. కట్నం ఇవ్వకుండా, కట్నం తీసుకోకుండా పిల్లవాళ్ళు పిల్లగాళ్ళు వాళ్ళు తలాయిని దబ్బొక్కటగా వేసుకొని ఒక ఎద్దును, ఒక మేకపోతును కోస్తారు. కోసి ఊరు ఊరు మొత్తం పండుగ చేస్తారు. చుట్టం లేదు, మనోళ్ళు లేడు, తనోళ్ళు లేదు, గిలాస కళ్ళు పోస్తూనే ఉంటారు చూడండి కల్లా. ఇవాళ మన కాడ కూర్చుంటే ఏం లేదు. ఇక మన బావ వచ్చిన ఇంట్లో తీసుకుపోయి మటన్ సపరేట్గా పెట్టాలి, మన చుట్టం వచ్చిన లోపల కూర్చొని పెట్టుకొని బీరీ వేయాలి, బిర్యానీ వేయాలి. వాళ్ళు ఎవరిని వేయకుండా అలిగిపోతారు. మళ్ళీ తక్కువైతే బయటకు వెళ్ళేసిపోతాడు. ఇంకో ఇట్లాంటి కల్చర్లో మనం బతున్నాం. వాళ్ళకి అట్లాంటి కల్చర్ పోలే ఇంకా ఒక ఆనందమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతారు. ఎంత పంట వేసుకోవాలన్నా అంత వేసుకుంటాడు, ఎంత కళ్ళు తీసుకోవాలన్నా గంతే తీసుకుంటాడు. అమ్ముకుందాం, పెట్టుబడి చేసుకుందాం, కలిసి చేసుకుందాం అని ఆయనకు ఉండదు. తన కుటుంబానికి కావాల్సినంత కళ్ళు తీసుకుంటాడు, తన కుటుంబానికి కావాల్సినంత భూమి పంటేసుకుంటాడు, తన కుటుంబానికి కావాల్సినంత ఓరేసుకుంటాడు, తన కుటుంబానికి కావాల్సినంత పంట వండించుకొని బతాడు. అట్లాంటి జీవన విధానం పైన పోలవరం ప్రాజెక్టు కడతామని మాట్లాడుతున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించకుండా, పోలవరం సంబంధించిన గ్రామాలను మనం మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామనంటే, ఒక్కసారి మనమంతా పోలవరం చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం రాకుంటే బాగుండు అనిపిస్తుంది మనకు. అంత బాధిస్తుంది ఆ ప్రాంతాన్ని చూస్తే. కాబట్టి ఇప్పటికైనా కానీ పోలవరం ప్రాజెక్టును ఆపనీయక మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు, మాట్లాడుతున్న వాగ్దానాలు ఇస్తున్న నాయకులు మొత్తం వాళ్ళ వాగ్దానాలు నీటి మీద రాతలుగానే మిగులుతాయి, కానీ కాగితాల మీద రాతలే మిగులుతలేవు. అట్లాంటి తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నది. కాబట్టి ఈ చర్చా వేదిక రేపు అట్లాంటి కార్యక్రమాలకు, అట్లాంటి పోలవరం ముప్పు ప్రాంతాలకు ఆపణిక ఉపయోగపడనిక. మనది కాని సంస్కృతిని మన మీద రుచారు కాబట్టి ఆ సంస్కృతి మన సంస్కృతి వరకు మాట్లాడనిక ఉండాలని కోరుకుంటూ, చట్టాలు శాసనాలు కమిటీలు కమిషన్లు ఎందులో న్యాయం ఉందని తల్లి తెలంగాణ జన సముద్రమయు పొంగెరో పల్లె తెలంగాణ మాసేలు ఎండిపాయే మాసెలకలు ఎండిపాయే మా కళ్ళ నీళ్లు గారగా మా ఇండ్ల ముందు వారే గోదారి దక్కలేదని తల్లి తెలంగాణ జన సముద్రమయు పొంగెరో పల్లె తెలంగాణ పైనంగా ఏరులెండే కిందంగా భూములెండే అరకొర కరంటాయే రైతన్న సాగులాయే దొంగలెక్కల కరంటని తల్లి తెలంగాణ జన సముద్రమయు పొంగెరో పల్లె తెలంగాణ మా భూమి వారేటట్టు ఒక డ్యాము గట్టలేదు మీ దొంగలెక్కలల్లా నదులన్నీ మింగినారు
మము కొల్లగొట్టినారని తల్లి తెలంగాణ జన సముద్రమయ్యు పొంగెరో పల్లె తెలంగాణ పశువులకింత మేత మనుషులకింత అన్నం కరువు కాటకాల్లో పైరు పంటలిచ్చే కృష్ణమ్మ దక్కలేదని తల్లి తెలంగాణ జన సముద్రమయ్యు పొంగెరో పల్లె తెలంగాణ జన సముద్రమయ్యు పొంగెరో పల్లె తెలంగాణ మీ ప్రాంతమున్న బడులు మీ జిల్లలున్న బడులు మా ప్రాంతమున్న లేవు చదివే పోరలకు డ్రా చిట్టి డ్రామా వెడితిరి మాకు చదివే దారి లేదని తల్లి తెలంగాణ జన సముద్రమయ్యు పొంగెరో పల్లె తెలంగాణ మాకు చదివే దారి లేదని పల్లె తెలంగాణ జన సముద్రమయ్యు పొంగెరో తల్లి తెలంగాణ ఈ చదివే బాట ఈ నీళ్ల మలుపు ఈ భూములు ఎండిపోయే ఈ కరెంటు లేని సాగులు ఈ ఉలసమయ్యే బతుకులు మార్చవలసిన బాధ్యత మార్చవలసిన అవసరం ఇవాళ మనందరి పైన ఉన్నది. అధికార మార్పిడి జరిగింది కానీ ఒక ప్రజాస్వామికమైన మార్పిడి రావాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజాస్వామికమైన మార్పు కొరకు మనమంతా మాట్లాడవలసిన అవసరం మాట్లాడవలసిన తరుణం ఉన్నది. కాబట్టి ఆ వైపుగా మనంతా ఆలోచన చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. Yeah, I don't know.